అదే కేటీఆర్ కోరిచారు ఇది తమిళనాడు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడిని మే నెల 11వ తారీఖున ఉయ్యారవాడ గ్రామం నుంచి ఉయ్యారవాడ నరసింహారెడ్డి చారిత్రాత్మక స్మారక యాత్రని యాత్ర పేరుతో మొదలుపెట్టి ఈ యాత్రని తెలంగాణ రాష్ట్రానికి తమిళనాడు ఐదేమి తదితర అన్ని ఊర్లలో వాడవాడల ఉయ్యారవాడ పాట युवक रोजन बाटा अने निनाद वार आशयल युवतरा मुख्य उद्देश्य तो यह कार्यक्रम जी अंदर भाग में अनंतपुर पटना सत्कार सेकरण कार्यक्रम जी सत्कार सेकरण मुख्य उद्देश्य नरसिंहारेड्डी गारिनि जातीय योधुडिगा केंद्र प्रभुत्वं गुर्तिंचालने प्रधानमैन डिमांड तो ఈ కార్యక్రమాన్ని ఈ ఉయ్యారవాడ మొదలైన ఈ కార్యక్రమం ఈ అనంతపూర్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సంతకాల శేఖర్ గారు చేపట్టడం జరిగింది. నేను ప్రధానంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు కర్నూలు జిల్లాకి ఈ రాయలసీమ పెద్దగా కర్నూలు జిల్లాకి ఉయ్యారవాడ నరసింహారెడ్డి జిల్లాగా ప్రకటించారని అదేవిధంగా అమరావతి నూతన రాజధానిలో అయితే మీ జిల్లా కేంద్రాలన్నింటిలో కూడా ఉయ్యారవాడ నరసింహారెడ్డి గారి శిలా విగ్రహాలు పెట్టి వారి జయంతిని కానీ వారి వర్ధంతిని కానీ సర్వతనంగా ప్రకటించాలని కోరుతున్నాను. అదేవిధంగా నేను చిరంజీవి గారిని కోరేది ఏంటంటే అయ్యా మీరు సినిమా నిర్మిస్తున్నారు చాలా సంతోషం, మీరు సినిమా నిర్మిస్తారన్న తర్వాతనే వారి చరిత్ర ఈ దేశంలో ఉండే ప్రజలకందరికీ తెలిసింది కాబట్టి సిపాయి తిరుగుబాటు కంటే ముందు వారు స్వాతంత్ర సమర యోధులుగా ఉన్నారు. దక్షిణాది ప్రాంతానికి చెందిన స్వాతంత్ర సమర యోధులకు దక్కవలసిన కనీసమైన గౌరవం దక్కదలేదు కాబట్టి ఉత్తరాది ప్రాంతం వారికి దక్కుతున్న గౌరవంలో ఏ భాగం కూడా దక్షిణాది ప్రాంతం వారు దక్కలేదు కాబట్టి చెంజీ గారు సినిమా తీరం చాలా సంతోషదాయకం. అంతేకాకుండా చెంజీ గారిని నేను కోరేది ఏంటంటే అన్నా చెంజీ గారు మీరు సంపూర్ణ భావంతో మీరు విజయవాడ నరసింహారెడ్డి అనే టైటిల్ ని కాకుండా ఏదో వర్కింగ్ టైటిల్ గా వేరే టైటిల్ ని మీరు ఎక్కడేశారని తెలిసింది. నేను కోరేది ఏంటంటే మీరు వర్కింగ్ టైటిల్ కాకుండా వారు ఒక తెలుగు జాతి తెలుగుతక్క తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధులు కాబట్టి వారి యొక్క పేరుతోనే ఆ తెలుగు భాషలో విజయవాడ నరసింహారెడ్డి అని పెట్టాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతున్నాము. అంతేకాకుండా మీ జన్మదినమైన ఆగస్టు 22 ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారని చెప్తున్నారు. ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రారంభిస్తే ఈ యొక్క ఉయ్యారవాడ నరసింహారెడ్డి చరిత్ర మీరు ముందుకు తీసుకుపోయిన వాటిలో మొట్టమొదటిగా మీరు తెలుగు ప్రజల గుండెల్లో ఉంటారని చెప్పి 22వ తారీఖు మీ జన్మదిన జరుపుకోవడం కాకుండా స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రారంభిస్తే అటు ఉయ్యారవాడ అభిమానులు ఇటు తెలుగు భాషను అభిమానించే అందరు కూడా మిమ్మల్ని కీర్తిని ప్రతి దిశలో వర్తింపజేస్తారని తెలుగువారి గుండెల్లో మీరు చిరస్థాయిన స్థానం ఉంటుందని నేను మీకు ఈ ఇన్నపొందారు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఈ జాతీయ యోధుడుగా ఈ ఉయ్యారవాడ నరసింహారెడ్డి గారిని చెయ్యాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ ముందుకు తెచ్చాం కాబట్టి మీరు ఈ యొక్క డిమాండ్ మీద మాకు అన్ని రకాలుగా కూడా ఈ లక్ష్యం నెరవేరే వరకు మేము అన్ని జిల్లాలను పర్యటించి ఇదే విధమైన కార్యక్రమాలు చేపట్టి వారి చరిత్రను వాడవాళ్ళ ప్రచారం చేసే ముఖ్య ఉద్దేశమే ఈ యాత్ర యొక్క లక్ష్యం అని చెప్పి నేను చెప్తున్నాను. అందరు కూడా తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉయ్యాల వారి చరిత్రని అందరికీ తెలిసే విధంగా చర్య తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.